Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి. యాక్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచంలో 7,000 భాషలు, భారతదేశంలో 800 భాషలు. మరి ఈ భాషల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మరి ఈ భాషల గురించి చర్చించడానికి మన ముందు రిటైర్డ్ టీచర్, అలాగే తెలుగు భారతి గౌరవ సలహాదారులు విరిశెట్టి నారాయణరావు గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి ఆ విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్, ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, మరి దీనికి ఒక నేపథ్యం అనేది ఉంటుంది, ఆ నేపథ్యం గురించి చెప్పండి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేటువంటిది 21 ఫిబ్రవరిని జరుపుకుంటున్నాం. దీనికి ప్రధానమైనటువంటి ఒక నేపథ్యం ఉంది. భారతదేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమ కాలంలో భారతదేశంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమం బాగా చెలరేగింది. అది చివరికి 1947 మనం స్వాతంత్ర్యం పొందాము. ఆ మధ్యలో 1905 ఒకసారి బెంగాల్ రాష్ట్రం, ఉమ్మడిగా ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రాన్ని లార్డ్ కర్జన్ అనేటువంటి ఆయన రెండుగా విడగొట్టాడు. ఓకే, భాషాపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, విడగొట్టాడు వాళ్ళని. అలా బెంగాలీ అక్కడ మాతృభాష అయినప్పటికీ హిందువుల్ని ముస్లింల్ని వేరు చేస్తూ బెంగాల్ విభజన చేస్తారు, పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ అని. అలాగే ఇప్పుడు పాకిస్తాన్గా ఉండేటువంటి ప్రాంతం, ఇక్కడ వీళ్ళు కూడాను ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో మనకి పనిచేసిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి వాళ్ళు ముస్లింలకి స్వతంత్ర దేశం కావాలని కోరారు. అప్పుడు పాకిస్తాన్ వేరైంది. ఆ పాకిస్తాన్లో భాగంగా తూర్పు బెంగాల్, కాస్త తూర్పు పాకిస్తాను, ఇప్పుడుండే పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ఏర్పడ్డాయి. దానిలో ఆ పరిపాలన ఏర్పడిన తర్వాత వాళ్ళు ఉర్దూని రాష్ట్ర భాషగా చేశారు, మొత్తం జాతీయ భాషగా. కానీ ఇక్కడ బెంగాల్ మాతృభాషగా ఉన్నటువంటి తూర్పు బెంగాల్, తూర్పు పాకిస్తాన్ ప్రాంతం ప్రజలు దాన్ని సహించలేకపోయారు. అందుకని దాన్ని రాజ్యాంగం తయారు చేసేటప్పుడే వాళ్ళ ప్రతిపాదన చేశారు. దానిని చాలా కాలం వరకు వాళ్ళు ఆమోదించలేదు. చివరికి ఉద్యమాలు మొదలుపెట్టి చేసిన తర్వాత 1952 ఉద్యమం చాలా తీవ్రస్థాయికి వెళ్ళింది. తీవ్రస్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అణిచివేయడానికి ప్రయత్నం చేశారు పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ ఢాకా యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు మరింత చొరవ తీసుకొని దాన్ని ఉద్యమాన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కాల్పులు కూడా జరిపించేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. అప్పుడు ఒక 5 విద్యార్థులు కూడా చనిపోయారు. వాళ్ళు అబ్దుల్ సలాం, రఫీక్ అహ్మద్, తర్వాత షహీర్ రెహమాన్, అబుల్ బర్కత్, అబ్దుల్ జబ్బార్ అనేటువంటి 5 విద్యార్థులు చనిపోయారు. వీళ్ళు కాకుండా ఇంకా చాలా 100 గాయపడ్డారు. దీంతో అది ఒక వాళ్ళకి భాష పైన మొదలైనటువంటి ఉద్యమం స్వతంత్ర దేశంగా కూడా కావాలన్నటువంటి బీజం అక్కడే పడింది. పాకిస్తాన్ నుంచి వేరైపోతేనే మన భాషని పరిరక్షించుకోగలం, మన స్వతంత్రంగా మనం ఉండగలం అనేటువంటి భావం కూడా కలిగింది. అంటే పోరాటాలు మాతృభాష కోసమే, మాతృభాష కోసమే ఒక ఉద్యమం జరిగింది. దేశంగా కూడా దాన్ని డిమాండ్ వచ్చింది, డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. అలా జరిగిన తర్వాత 1971 నాటికి భారతదేశం సహకారంతో పాకిస్తాన్ పైన చేసినటువంటి యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ కాస్త స్వాతంత్రాన్ని పొంది బంగ్లాదేశ్గా మారింది. తమ భాష పేరుతోనే అది దేశంగా మారింది. ఆ విధంగా బంగ్లాదేశ్ అని పేరు పెట్టుకొని చేస్తున్నారు. అలా ప్రపంచంలో తొలిసారిగా ఒక భాష కోసం, మాతృభాష సంరక్షణ కోసం జరిగినటువంటి ఉద్యమం అది. అలా స్వతంత్ర దేశంగా కూడా అది ఉద్భవించింది. ఇది దీనికి జరుపుకోవడానికి కారణం 21 నా కాల్పులు జరిగినాయి కాబట్టి. తర్వాత అది స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు స్థిరపడుతూ ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యత్వం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో యునెస్కో అనే సంస్థ ఒకటి ఉంది. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అని, అది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సంస్కృతుల్ని, అన్ని భాషల్ని, భాషలకి సంస్కృతికి మూలం భాష అవుతుంది కాబట్టి వీటన్నింటిని పరిరక్షించాలనేటువంటి ఒక పాయింట్ని కూడా చర్చిస్తూ వచ్చినప్పుడు
వీళ్ళు కూడా ఏమన్నారంటే ఇది అన్ని భాషల్ని పరిరక్షించేదానికి సపోర్ట్ చేయమని కూడా వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం ఆ విధంగా జరిగిన తర్వాత అది 1999 నవంబర్ 17వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఉండే ఆ సంస్థ యునెస్కో ప్రకటించేసింది. దీన్ని ఆ ఫిబ్రవరి 21వ తేదీన ఏదైతే జరిగిందో చనిపోయారు ఆ ఉద్యమం దాన్నే మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుందామని యునెస్కో ప్రకటించడం అది 99 నవంబర్ 17 ప్రకటించింది కాబట్టి 2000 నెక్స్ట్ ఇయర్ నుంచి 2000 ఫిబ్రవరి 21 నుంచి తొలిసారిగా అంతర్జాతీయంగా మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. మరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అన్నాం కదా, అసలు దాని ఉద్దేశం ఏమిటి? ప్రపంచంలో ఉండేటువంటి అన్ని భాషల్ని కాపాడుకోవడం, ఎవరి మాతృభాషను వాళ్ళు కాపాడుకోవడం. ఓకే, ఇది తల్లి భాష అంటే తల్లి ఒడిలో నేర్చుకునేది కాదు, పిండం లోపల పడ్డప్పుడే తల్లి యొక్క మాట్లాడేటువంటి మాటలతో ఈ ప్రకంపనలతో బిడ్డకి పిండం పెదుగుతున్నప్పుడే తల్లికి బిడ్డకి చేరిపోతుంటుంది తల్లి గొంతు. మీరు చెప్తున్న నాకు ఒకటి గుర్తొస్తుంది, సుభద్రాదేవి కడుపులో అభిమన్యుడు ఉన్నప్పుడు అదంతా ఆయన విని పద్మవ్యూహాన్ని వినడం, పద్మవ్యూహాన్ని ఛేదించడం, అదంతా మీరు చెప్పిన దాన్ని బట్టి అది కరెక్ట్. అది కరెక్టే, అది అది ఇప్పుడు సైంటిస్టులు కూడా తేల్చారు. పిండ దశలో ఉన్నప్పుడే మాతృభాష వాళ్ళకి వంట పడుతుంటుంది అని, అది అక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి అందుకని తల్లి భాష ఆ భాష ఆ గొంతును కూడా గుర్తుపడతారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లి గొంతును మొట్టమొదటిసారిగా గుర్తుపట్టగలిగేది తల్లి గొంతుని. కాబట్టి ఇవన్నీ తరంగాల రూపంలో భాష బాగా హత్తుకుంటుంది, వాళ్ళతో అది కనెక్ట్ అవుతుంది. కాబట్టి అట్లాంటి భాష మాతృభాష అది, ఆ పుట్టినటువంటి ఆ భాషలో మాతృభాషలో ఏదైనా భావాలను వ్యక్తం చేయొచ్చు, స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు, తన భావాలను స్పష్టంగా చెప్పొచ్చు. అదే భాషలో వింటే ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వింటే కూడా పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. పరాయి భాషల్లో ఇంత సులభంగా స్పష్టంగా చెప్పలే, అందుకని ఈ మాతృభాషల్ని కాపాడుకుంటే ఆ జాతి నిలబడుతుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే తెలుగు భాష ఉంటేనే తెలుగు వాళ్ళు అయ్యారు. భాషల పేరుతోనే కొన్ని దేశాలు కూడా జర్మనీ రష్యా ఇట్లాంటివి, ఇప్పుడు బ్రిటన్ కూడా వాళ్ళకి బ్రిటన్ అయినప్పటికీ ఆంగ్ల భాష ఒకప్పుడు అసలు దానికి మనుగడే లేదు, లాటిన్ ఫ్రెంచ్ భాషలే ఉండేవి. ఫ్రాన్స్ దేశం కూడా ఫ్రెంచ్ భాష పేరుతో వచ్చింది, ఇటలీ ఇలాంటివన్నీ కూడా భాష పేరుతోనే జాతి కానీ దేశం కానీ ఏర్పడ్డాయి, నిలబడుతూ ఉన్నాయి. భాష అంతరించిపోతే మాతృభాష సంరక్షించుకోకపోతే ఆ జాతి కూడా మనుగడ లేకుండా పోతుంది. ఇప్పుడు మనం పరాయి భాష నేర్చుకోవాలంటే కూడా మాతృభాష తెలిసి ఉండాలి. మాతృభాష బాగా తెలిసి ఉంటేనే పరాయి భాషల్లో పట్టొస్తుంది. దానికి ఉదాహరణ మన పివి నరసింహారావు గారు, మన గతంలో పనిచేసిన ప్రధానమంత్రి మాజీ ప్రధాని, ఆయన 14-16 భాషల్లో ప్రావీణ్యం ఉండేది, పాండిత్యం కూడా అందులో రచనలు చేయగలిగే పరిస్థితి ఉండేది. కాబట్టి మాతృభాషలో పట్టు లేకుండా ఇతర భాషలు కేవలం పరీక్షల కోసం మాత్రమే మార్కుల కోసమే బట్టి కొట్టి చేయగలరు, కానీ అందులో ప్రావీణ్యాన్ని ప్రదర్శించలేరు. అందుకని మాతృభాష పైన పట్టు నేర్పించిన తర్వాత ఇంకెన్ని భాష అయినా నేర్పించవచ్చు. కాబట్టి బేస్ అది, బేస్ పునాది లాంటి అన్నిటికీ పునాది, అది పునాది మీద ఎన్ని భాషన మనం భవనాలు కట్ట నేర్పించవచ్చు అది అట్లా. మరి ఇప్పుడు అంతర్జాతీయ భాషా దినోత్సవం అన్నప్పుడు వివిధ భాషలు ఉన్నాయి కదా ప్రపంచంలో, మాతృభాషలు ఉన్నాయి, వాటికి ప్రత్యేకంగా దినం ఒకటి ఉందా, అక్కడ ఒక రోజున అవుతుందా? ఉన్నాయి, కొన్ని భాషలకి ఉన్నాయి. ఉదాహరణ మన దేశంలో తీసుకుంటే హిందీ భాషకి హిందీ దివస్ అని 14వ తేదీని వాళ్ళు నిర్ణయించుకున్నారు, అట్లాగే వివిధ భాషలకు ఉన్నాయి. మనకి తెలుగు భాషకు కూడా 29 ఆగస్టుని తెలుగు భాషా దినోత్సవం అని జరుపుకుంటాం మనం. ఇది కేవలం మనం తెలుగు వాళ్ళమే జరుపుకునేటువంటి పండుగ ఇది. దానికి కారణం ఏమిటి అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారని గురజాడ అప్పారావు గారి సహాధ్యాయి, వీళ్ళు చదువుకునేటప్పటికీ వీళ్ళు వయసులోకి వచ్చేటప్పటికే ఆనాటికి ఉండేటువంటి గ్రాంధిక భాష ఆధిక్యత ఎక్కువ ఉండేది, సంస్కృత పదాలు ఎక్కువ ఉండేటువంటి తెలుగు రచనల్లో కానీ ఎక్కడైనా మాట్లాడేటువంటి పండితులు మాట్లాడే భాష కానీ సామాన్యులకు అర్థమయ్యే భాష కాదు, సామాన్యుల మాట్లాడుకునే తెలుగు భాషకి ప్రాధాన్యత లేకుండా పోతుంది. అది ఆయన గమనించిన తర్వాత వ్యవహారిక భాషకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక ఉద్యమం, వ్యవహార భాష ఉద్యమ పితామహుడు అంటారు ఆయన్ని. ఆయన చేసినటువంటి ఉద్యమాల్లో అలాగే గిరిజన భాష ఒక సవర భాషకు కూడా ఆయన లిపిని కనిపెట్టి ఆ లిపిని కూడా తీసుకొచ్చాడు, అందుబాటులోకి తీసుకొచ్చాడు. అట్లా అతను చేసిన నిరంతర పోరాటం వల్ల గురజాడ అప్పారావు గారు కూడా సామాన్య భాషలోనే ఆయన రచనలన్నీ చేశారు. మామూలుగా మనకి గిడుగు రామూర్తి గారు తెలుగు వారు కాబట్టి ఆయన ఆయన భాష కోసం ఆయన మాతృభాష కోసం ఆయన కష్టపడడంలో పెద్ద విశేషం లేదు. కానీ బ్రౌన్ సిపి బ్రౌన్ ఆయన వచ్చి చేయడం నిజం తెలుగు భాష కోసం ఎంత కృషి చేశాడో మనందరికీ తెలుసు.
ఆయన వల్ల ఈరోజు మనకి ఆ భాష కూడా ఆ లిపి కూడా మనకి ఒక విధంగా బతికిందంటే లిపి దొరికింది. చాలా మరుగున పడ్డ మన ప్రాచీన కావ్యాలు ఆ రచనలు అవన్నీ కూడా ఎక్కడ పడి అన్ని బయటకు తీసి వాటిల్ని మళ్ళీ గ్రంథస్థం చేయించగలిగాడు ఆ మహానుభావుడు. నిజంగా పరభాష వ్యక్తి అయ్యుండి కూడా తెలుగు భాష నేర్చుకొని దానిపైన ఇంత అభిమానాన్ని ప్రదర్శించడం అనేది అభినందనీయం. నిజంగా అంత కూడా కాకుండా మన కన్నడ రాజు, కన్నడ దేశస్థుడు రాజు శ్రీకృష్ణదేవరాయ, ఆయన కూడా దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు లెస్స దేశ భాషల మీద కూడా తెలుగు ఫస్ట్, తెలుగు అని చెప్పి కన్నడ రాజు, కన్నడ అనేది అది ఇంకా గొప్ప విషయం. తెలుగు భాషని ఇంకా పొగిడిన వాళ్ళు ఉన్నారు. తమిళ కవి అయినటువంటి సుబ్రహ్మణ్య భారతి సుందర తెనుంగు అన్నాడు తమిళ భాషాభిమానులు అయినప్పటికీ. అలాగే అప్పయ్య దీక్షితులు తమిళ భాషా కవి, ఆయన కూడా ఏమున్నాడంటే ఆంధ్రత్వ ఆంధ్ర భాషాచనాల్పస్య తపసః ఫలం, అంటే ఆంధ్రుడిగా పుట్టడం కానీ ఆంధ్ర భాషని మాతృభాషగా కలిగి ఉండడం కానీ ఊరకే రాదు, ఇది తపస్సు చేసుకుంటేనే వస్తుంది, అటువంటి మాధుర్యమైనటువంటి భాష ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి అనేక మంది అలాగే ఇటలీ నుంచి వెనీస్ నగరం నుంచి వర్తకం కోసం భారతదేశం వచ్చినప్పుడు ఈ తెలుగు భాషను గమనించిన తర్వాత ప్రపంచంలో ఉండే అన్ని భాషలన్నీ కూడా హల్లులతో అంతమవుతాయి పదాలన్నీ కూడా. ఇప్పుడు సురేష్ అట్లాంటివి, రామ్ అట్లా చివరిలో హల్లులతో అంతమవుతుంటాయి. కానీ తెలుగు పదాలన్నీ కూడాను రామా అంటాం, అచ్చులతో అంతం, దీన్ని అజంత భాష అంటారు. ఇలాంటి భాష ఇటలీ భాష ఒకటే ఉంది. అందుకని అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యాపారి నికోలో కాంటి అతను ఏం చేశాడంటే ఇది చూసి తెలుగు భాషను చూసి దీనికి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఒక బిరుదిచ్చాడు. అట్లా మాతృభాషకి మనం విలువ ఎంత ఇవ్వాలో గాంధీజీ గారు కూడా చెప్పారు, నా నేనే గనక నియంత్రణ ఉంటే ఈ పరభాషల్ని ఇక్కడ అమలు జరగకుండా ఎవరు అన్ని మాతృభాషలను బతికించేదానికి నేను చేస్తుండేవాడిని అని. అట్లా అనేక మంది మాతృభాషలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయినా మనం ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన ఉద్దేశాన్ని గుర్తు చేసేటువంటిదే ఈ ఇది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరికేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవానికి తెలుగు భాష దినోత్సవానికి తేడా ఏంటి? అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అదే చెప్పాం, ప్రపంచం అంతా జరుపుకుంటారు. తెలుగు భాషా దినోత్సవం మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుకుంటారు. తెలుగు భాషను బతికించుకోవడం కోసం గురు గిడుగు రామమూర్తి పంతులు కానీ ఆ తర్వాత వచ్చిన ఆధునిక కవులు చేసినటువంటి ప్రయోగాలు కానీ వాళ్ళ ప్రయత్నాలు కానీ వీటన్నింటినీ తలుచుకుంటూ తెలుగు భాషను బతికించుకోవడానికి చేస్తున్నటువంటి పని ఇది. అంతర్జాతీయ మాతృభాషలు అందరినీ కూడా గుర్తు చేసుకుంటాం, ప్రపంచంలో ఇది ఎలా జరిగింది, ఇప్పుడు ఆ నేపథ్యం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. అలాగే మన భాషను కూడా మనం కాపాడుకుందాం అనేది మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుని సంవత్సరంలో మళ్ళీ మరొకసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇది. ఈ తెలుగు భాష ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, దానికి ఆదరణ ఎలా ఉంది? తెలుగు భాష ఈరోజు తెలుగు భాషలో ఎన్నో ప్రయోగాలు జరిగి ఎంతో సాహిత్యం వచ్చింది, ఎన్నో రకాలైనటువంటి దానికి అభివృద్ధికి చాలామంది కృషి చేశారు. కానీ పాఠ్యాంశాలలో కూడా ఒకప్పుడు తెలుగు మాధ్యమం ఉండేది, తెలుగు మాధ్యమం ఉండి తెలుగు భాషకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, పిల్లలకు కూడా చాలా ఇష్టమైన ఉండేటువంటి పాఠాలు పెట్టేవాళ్ళు. అసలు అన్నిటికంటే ముందు బాల్యంలో తెలుగు పుస్తకం ముందు చదవాలనిపించేది, తెలుగు వాచకం, తెలుగు వాచకమే చదవాలనిపించేది. అందులో ఉండేటువంటి బాలగేయాలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, కథలు కావచ్చు, ఆ బొమ్మలు కావచ్చు, అది చూడంగానే ముందుగా అందరిని ఆకర్షించేటువంటిది తెలుగు పాఠ్యాంశం. ఇప్పుడు తెలుగు అప్పుడంత రుచికరంగా లేదని చెప్తూ ఉన్నారు. తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమం లేకు వచ్చేసిన తర్వాత దాని యొక్క ప్రాధాన్యత ఏదో ఎక్కువ ఉందని, ఉద్యోగాలలో వాటిలో అన్నిటికీ పనికొస్తుందని, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత బయట దేశాలకు వెళ్ళినా కూడా ఆంగ్ల భాషకే ప్రాధాన్యత వస్తుందని, ఇవన్నీ కూడా ఒక అపోహ లాంటిది. అది కూడా అవసరమే ఆ భాష. అందువల్ల ఆంగ్ల మాధ్యమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పిల్లల్ని అక్కడ చేరుస్తూ ఉన్నారు. తర్వాత తెలుగు భాషకి చేరేటువంటి తెలుగు మాధ్యమంలో చేరే వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది.
రెండు మాధ్యమాలు ఉంటున్న దశలో నుంచి కూడా ఇప్పుడు ఒకే మాధ్యమానికి వచ్చేసింది. ఇటీవల కాలంలో తెలుగు మాధ్యమానికి కూడా దూరం అయిపోయినాం. తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ భాషను కాపాడుకోవాలా అని అంటే కనీసం ఇలాంటి భాషా దినోత్సవాల రోజుల్లో గుర్తు చేసుకోవడమే కాకుండా మనం కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టి అమలు చేయించడానికి కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి తెలుగు భాష ఇప్పుడుండే పిల్లలైతే తెలుగులో కనీసం 10వ తరగతి పిల్లలు కూడా సరైన పదాలు డిక్టేషన్ రాయలేకపోతున్నారు, చదవడం కూడా ధారాళంగా చదవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నది, నేను ఆత్మకూరులో ఉంటున్నాను, నేను విశ్రాంత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని, తెలుగు సాహిత్యం ఇంట్రెస్ట్ నాకు. అయితే ఇలాంటి భాషాభిమానులు అందరం కలిసి 2005 ఉగాది రోజు తెలుగు భారతి సేవా సమితి అనేటువంటి ఒక సంస్థను స్థాపించాం. చాలామంది మాకు సహకరించారు, పేరెంట్స్ అంతా కూడాను. అలాగే ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ విద్యార్థులు ఆ మేనేజ్మెంట్లో కూడా మాకు సహకారం అందిస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి పిల్లల్లో తెలుగు భాష పట్ల ఆసక్తిని కలిగించడానికి మేము ఉగాది రోజు మంచి కార్యక్రమాలు, మన తెలుగు సంస్కృతిని ప్రదర్శించేటువంటి కార్యక్రమాలు పిల్లల చేత చేయిస్తుంటాం. అలాగే సంవత్సరం మధ్యలో ఇలాంటి తెలుగు భాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, లేదా మంచి ప్రసిద్ధ కవుల జన్మదినాలు, ఇవన్నీ సంవత్సరంలో ఒక 10-15 కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పాఠశాలకు వెళ్ళి. ఆ రోజు పిల్లలకి మంచి పోటీలు పెడుతూ ఉంటాం, మంచి బహుమతులు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం తెలుగు భాష మీద. తెలుగులో ఆంగ్ల పదాలు లేకుండా ఏదైనా విషయం పైన మాట్లాడించడం, ఇది వక్తృత్వం. అలాగే కంఠస్థ పద్యాలు రాగయుక్తంగా అర్థవంతంగా పాడడం నేర్పించడం, దానికి ముందే వాళ్ళకి చెప్తాం కాబట్టి అలా శ్రద్ధ తీసుకొని కూడా టీచర్లు నేర్పిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఇప్పుడు మనం ఆత్మకూరులోనే జరుపుతున్నాం. కార్యక్రమాలలో క్విజ్ పోటీ కూడా పెడుతున్నాం. ఆ క్విజ్లో కూడాను తెలుగు భాషకు సంబంధించిన సిలబస్లో ఉండేటువంటి అంశాలు, పురాణాలకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా ఉండేటట్టుగా కూడా క్విజ్ పోటీలు జరుపుతున్నాం. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం బాగా డెవలప్ అయిన తర్వాత అంతా ఇంగ్లీష్ మీడియమే ఉండాలి, ఇంగ్లీష్. కానీ ఇంగ్లీష్ కావాలి ఉపాధి కోసమో లేకపోతే మన మనుగడు కోసమో కావాలి. కానీ అదే సందర్భంలో దీనికి ఏం చేస్తే మనం దీన్ని మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని మనం పొందవచ్చు తెలుగు భాష? అందరిలో భాష అవసరాన్ని ఇప్పుడు మిగతా చూస్తే ప్రపంచ దేశాలు, అతి చిన్న దేశాలు కూడా ఆంగ్ల భాష ప్రభావానికి ఎక్కడ లోన్ కావడం లేదు. అది ఇటలీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, చిన్న చిన్న జపాన్ లాంటి దేశాలు కావచ్చు, తక్కువ జనాభా ఉండే పోర్చుగీస్ లాంటి, స్పెయిన్ లాంటి యూరోపియన్ కంట్రీస్లో ఆంగ్ల భాష ప్రాధాన్యత వాళ్ళకేమో అంత ఎక్కువగా తీసుకోరు. చైనా లాంటి దేశాల్లో కూడా వాళ్ళ మాతృభాషలకే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి కూడా ఈ ఉద్యోగ అవకాశాలన్నీ పొందుతున్నారు. మనుగడను కూడా వాళ్ళు వ్యాపారంలో కానీ అన్నింటిలో కూడా వాళ్ళు ముందంజలోనే ఉన్నారు. ఎక్కడ భాష వల్ల వాళ్ళు వెనుకబడినటువంటి పరిస్థితి లేదు, భాషకి ఎక్కడ దాసోహం కాలేదు పరాయి భాషలకి, వాళ్ళ భాషను వాళ్ళు బతికించుకుంటూ కూడా చేస్తున్నారు. ఇలాంటి జాగరూకత మనకు కూడా రావాలి, ఈ మేల్కొలుపు మనకు కూడా కలగాలి. ప్రజలు ఇది ఆలోచిస్తే ఖచ్చితంగా ఆలోచించాలి, నిరంతరం ఆలోచించేటట్టు అందరం కలిసి ప్రయత్నం చేయాలి. పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా మంచి ఆంగ్లంలో మంచి పాండిత్యం సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, కానీ మాతృభాషను వదలరు. వాళ్ళు ఇద్దరు కలుసుకుంటే తమిళంలోనే మాట్లాడుకుంటారు, తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎక్కడైనా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు అంటారు. కానీ అలాగే కేరళ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి అక్కడి నుంచి ఇంగ్లీష్ బోధించడానికి తెచ్చుకుంటారు, కానీ మలయాళాన్ని వాళ్ళు ఎంత ప్రాణంగా చూసుకుంటారో తెలుసు మనకి. మరి ఇంగ్లీష్లో కూడా అంత ప్రావీణ్యం ఎలా సంపాదించగలిగారు? ఆ ఒక్క విషయం మనం అలాంటి విషయాలు గమనిస్తే చాలు, మన తెలుగును బతికించుకుంటూనే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు అనేటువంటిది ఖచ్చితంగా అందరికీ అవగాహన రావాలి. ఏదైనా ఒక భాష మనుగడలో ఉండాలి అంటే 30% ప్రజలు దాన్ని చదువులోను, వాడుకల్లోను, అనేక ఇతర కార్యక్రమాలలో కూడా ఆ భాషను వాడితేనే అది సజీవ భాష అంటారు. అలా వాడకపోతే 30% కంటే తక్కువ కనుక ఉంటే అది మృత భాష అవుతుంది అని. కాబట్టి భాష మృత భాష అయిన తర్వాత మనం తెంగ్లీష్ వాళ్ళు అనాల్సింది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా కాలేము, ఇప్పటికీ ఇక్కడ పుట్టి ఇంగ్లీష్ వాళ్ళం కాలేము, తెలుగు వాళ్ళము కాలేము. ఎటు కాకుండా రెంటికి చెడ్డ రేవళ్ళం కావడం కంటే తెలుగు భాష ఉండే మాధుర్యాన్ని వదిలేసుకుంటే ఆంగ్ల భాషలో మాధుర్యాలు ఎక్కడున్నాయి? మనకుండే పద్యానికి ఉండేటువంటి గొప్పతనం అది. ఇవన్నీ కూడా తెలిస్తే పద్యాన్ని ఎవరు వదిలిపెట్టలేరు, ఇతర భాషలకు లేని గొప్ప సంపద అది. మన భవిష్యత్ తరాలకి మనం అది పరిచయం చేయటం లేదు. పద్యం ఏదో నామమాత్రంగా మాత్రమే కొంతమందికి చెప్తున్నారు. ఒక గువ్వల చెన్న అని చెప్పేసి ఆయన ఒక పద్యం కూడా రాశారు, గుడికూలును నుయ్యిపూడును వడినీటను చెరువు తెగును వనమును కెలమవు చెడనిది పద్యమే సుమ్మి
కుడి ఎడమల నరసి చూడు గువ్వల చెన్న అంటాడు. అంటే ఏదైనా నశించిపోవచ్చు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ప్రకృతిలో ఏదైనా నశించిపోతుంది. కొండలు కూలిపోతుంటాయి, బావులు తొవినవి లోయలు పూడిపోతుంటాయి, బావులు పూడిపోతుంటాయి, పెద్ద వడి వేగంగా నీరు వచ్చినప్పుడు చెరువులు తెగిపోతుంటాయి, మహామహా అరణ్యాలన్నీ కూడా నశించిపోతుంటాయి. కానీ ఎప్పటికీ చెడనిది పద్యం మాత్రమే, తెలుగు పద్యం మాత్రమే. అది బతికే ఉంటుంది, బతికే ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఇంత ఘనంగా చెప్తున్నారు. బాగా చూసినట్లయితే వేమన శతకంలో పద్యాలు, సుమతి శతకంలో పద్యాలు, భాగవతంలో ఉండే చాలా సరళమైన పద్యాలు. నాకైతే మా నాన్న చిన్నప్పుడు తెలుగు మీద ఇంత అభిమానం కలగడానికి కారణం, మొట్టమొదటి కారణం మా నాన్నగారు. 5 ఏళ్ల లోపల వయసులోనే నాకు అనేక పద్యాలు, దాదాపు 50 పద్యాల దాకా కంఠస్థం చేయించారు. ఆయన చెప్తూ ఉంటే వినడం నేర్చుకోవడం. ఓ ఎమ్మని కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదం ఎక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి, ఏమి నోము ఫలము ఇంత పొద్దుక వార్త వింటి మబలలార వీణులలరా, మన యశోద చిన్ని మగవానిగనెనట చూచి వత్తమమ్మ సుధతులారా. ఇట్లాంటి పద్యాలని, అలాగే ఇటీవల కరుణశ్రీ గారు రాసినటువంటి చాలా చిన్న పద్యాలు తెలుగు బాల శతకంలో కూడా, కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి కాకి చేసుకున్న కర్మమేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు లలిత సుగుణజాల తెలుగు బాల. ఎంత కమ్మటి పద్యాలు! ఈ ఇంత కమనీయమైనటువంటిది పరాయి భాషల్లో ఎక్కడొస్తుంది? దీన్ని రుచి చూపించకపోతే తప్పు ఎవరిదవుతుంది? ఈ తరం పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి పద్యాలు చెబుతూ ఉంటే చిన్నపిల్లల నోటి నుండి అది వింటుంటే ఎంత మాధుర్యంగా ఉంటుందో. మరి మనం మొదటే అనుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా 7,000 భాషలు ఉన్నాయి, భారతదేశంలో 800 భాషలు ఉన్నాయి. మరి ఇవన్నీ లిపి ఉందా ఈ భాషలకి, లేదా వ్యవహారికంలో ఎన్ని ఉన్నాయి, లిపులు ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా భారతదేశంలో వాటి పరిస్థితి, ముఖ్యంగా మన రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది, ముఖ్యంగా పోతే మన తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో ఉండే 7,000 భాషలలో సంఖ్య తెలిపారు, కానీ అన్నింటికీ లిపి లేదు. అన్నీ కూడా ప్రాచుర్యంలో కూడా ఎక్కువ లేకపోవచ్చు. ప్రధాన భాషలన్నీ కూడా ప్రధాన దేశాల్లో ప్రధాన భాషలు ఉన్నాయి. ఆ ఒక దేశానికంతా ఒకే భాష ఉండొచ్చు, కొన్ని భాషలు తక్కువగా కూడా ఉండవచ్చు. మొత్తం మీద ప్రపంచంలో ఉండేటువంటి అన్ని తెగల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు మాట్లాడేటువంటి భాషలు ఇప్పుడు లెక్క ప్రకారం 7,000 భాషలని యునెస్కో గుర్తించింది. అలాగే భారతదేశంలో 800 భాషలు ఇప్పుడు ఉన్నట్టుగా ఉంది. చాలా భాషలు అంటే 30% కంటే తక్కువ మాట్లాడినవన్నీ అంతరించిపోయినాయి. ఒకప్పుడు 1625 అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు చాలా భాషలు అంతరించిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ప్రధానంగా గుర్తించినటువంటి భాషలు ఇప్పుడు 22 భాషలు ఉన్నాయి భారతదేశంలో. ఓకే, ఈ 22 భాషల్లో మన తెలుగు కూడా ఉంది, తమిళం ఉంది, మలయాళం ఉంది, హిందీ ఉంది, బెంగాలీ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఒక 22 భాషలను గుర్తించింది. అందులో తెలుగు ఒకప్పుడు 2వ స్థానం అని చెప్పేవాళ్ళు. ఒక 10-15 ఏళ్ల క్రితం నేను చదివిన ఒక చోట భారతదేశంలో అత్యధిక సంఖ్య మాట్లాడేటువంటిది తెలుగు ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళని. మరి ఎందుకనో ఇప్పుడైతే 4వ స్థానం అని చూపిస్తోంది ఇప్పుడు నెట్లో చూస్తే. కాబట్టి అంతరించిపోవడానికి సిద్ధపడుతోందేమో, ఆ దగ్గర పడుతోందేమో అనేటువంటి ఒక భయం కూడా నెలకొంటుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది తెలుగు పరిస్థితి? 15వ స్థానంలో ఉంది ఈరోజు, 15వ స్థానం అని అనిపిస్తోంది. అంటే జనాభాను బట్టి కూడా, ఎంత జనాభా మాట్లాడతారనే దాన్ని బట్టి లెక్కేస్తారు. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో సంఖ్య కూడా తక్కువ ఉంటుంది, దేశ జనాభా కూడా. అందుకని మనది 15వ స్థానంలో ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. మరి ఈరోజు మన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గురించి, ముఖ్యంగా మన తెలుగు గురించి ఎన్నో విషయాలు మీ ద్వారా మేము తెలుసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి మీరు రావడం, మా యాక్ట్ ప్రేక్షకులకు ఈ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చివరగా నేను తెలుగు భాష మీద రాసిన ఒక పద్యంతో ముగిస్తాను. దేశ భాషలందు తెలుగు లెస్స ఎనుచు వినుతికెక్కినట్టి విమల భాష, తపము వలనగాని సఫలంబుగానిదౌ తెలుగు ధనము దిశల వెలుగవలయు. ఇది నా ఆకాంక్ష. వెరీ గుడ్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఈనాటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో, మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ.
మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.